హాయ్ ఫ్రెండ్స్, రిజ్వాన్ హియర్. ఈ వీడియోలో నేను మీకు ఎక్స్పోర్ట్లో వచ్చే మెయిన్ ప్రాబ్లమ్స్ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. యాక్చువల్లీ ఎక్స్పోర్ట్స్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి, దాని నుంచి ఎలా ఎదుర్కోవాలి, ఆ ఐడియాస్ అనేవి, టిప్స్ అనేవి ఈ వీడియోలో నేను ఇస్తున్నాను. ఫస్ట్, ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ప్రాబ్లం వచ్చేది ఏంటంటే డిస్టెన్స్ అనేది చాలా ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. ఇప్పుడు చాలా కంట్రీస్, అమెరికా అనేది చాలా దూరం ఉంటుంది, ఇంకా యూరోపియన్ కంట్రీస్ చాలా దూరం ఉన్నాయి. డిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఈ డిస్టెన్స్ వల్ల మనకి చాలా కష్టాలు అనేవి ఉంటాయి ఎక్స్పోర్ట్లో. ఓకే, లాజిస్టిక్ చేస్తాము మనము, లాజిస్టిక్స్ త్రూ అవి అంత ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తాం. కానీ నేను చెప్పే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఇక్కడ చూసినట్టయితే డిఫికల్ట్ టు మీట్ బయర్స్. ఇప్పుడు మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అంటే, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారైతే ఏం జరుగుతుందంటే, ఇప్పుడే వెళ్ళేసి ఏదో దుబాయ్ వెళ్ళిపోవడము, అమెరికా వెళ్ళిపోవడము, లేదంటే యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళడము, ఇలా ట్రేడ్ ఫేర్స్కి, అక్కడ దుబాయ్ వేరే కంట్రీస్కి వెళ్ళేసి ట్రేడ్ ఫేర్స్కి వెళ్ళడము, మీటింగ్ చేయడము, అది చాలా చాలామందికి కష్టంగా ఉంటుంది. చాలామందికి విజన్ ఉంది, బిజినెస్ స్టార్ట్ చేయాలని చాలా పెద్ద విజన్ ఉంది, కోరిక అనేది ఉంది, డిజైర్ అనేది ఉంది, ఎక్స్పోర్ట్ బిజినెస్లో మనం సక్సెస్ అవుదాము, ఎట్టి పరిస్థితుల్లో అయినా మనం బిజినెస్ చేద్దామని చాలామందికి ఆ డిజైర్ అనేది ఉంది. కానీ అంత ఎక్కువ శాతం డబ్బులు అనేవి చాలామంది దగ్గర లేవు. ఇండియాలో అయితే చాలామంది దగ్గర ఆ స్టేజ్ ఆఫ్ ఆ లెవెల్ ఆఫ్ డబ్బులు అనేవి లేవు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఎందుకు కోరుకుంటున్నారు, ఎక్స్పోర్ట్లో ఫ్యూచర్లో మన ఇండియాకి చాలా స్కోప్ అనేది కూడా ఉంది. ఇప్పటి నుంచే మీరు ఒక బిజినెస్ని, ఒక ఎక్స్పోర్ట్ బిజినెస్ని నేర్చుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఫ్యూచర్లో చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఇండియాలో ఇప్పుడు చేసేది మనం చాలా తక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఇండియా నుంచి వేరే కంట్రీస్కి చేసేది చాలా తక్కువ శాతం చేస్తున్నాం, మిగతా కంట్రీస్ చాలా ఎక్కువ శాతం చేస్తుంది. చైనా చూడండి, చాలా హయ్యెస్ట్ స్టేజ్లో ఎక్స్పోర్ట్ అనేది చేస్తుంది, కానీ మనము చాలా తక్కువ స్టేజ్లో చేస్తున్నాం. కానీ మన క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్, మన ప్రోడక్ట్స్ యొక్క క్వాలిటీ, మన క్వాంటిటీ కావచ్చు, క్వాలిటీ కావచ్చు, ఇవి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. కాబట్టి ఫ్యూచర్లో ఇండియా నుంచి మనము చాలా ఎక్స్పోర్ట్ చేయబోతున్నాం. కాబట్టి ఇప్పటి నుంచి చాలామందికి డిజైర్ ఏముందంటే, నేను కూడా ఎక్స్పోర్ట్లో సక్సెస్ కావాలని చాలామందికి డిజైర్ ఉంది. కాబట్టి ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది, డిస్టెన్స్ని బట్టి స్టార్ట్ అవుతుంది మెయిన్ ప్రాబ్లం. డిస్టెన్స్ ఏముంటుంది, మీట్ కావడానికి బయ్యర్స్ని మీట్ కావడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. చాలామంది 2 lakhs, 5 lakhs పెట్టుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఆ అమౌంట్తో స్టార్ట్ చేసేటప్పుడు మరి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలంటే ప్లేన్ టికెట్ పెట్టాలి, అదంతా చేయాలి, అక్కడ మీటింగ్ చేయాలంటే అక్కడ హోటల్ బుకింగ్ చేసుకోవాలి, అవంతా ఖర్చులు పెట్టుకోవాలి. అంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్పోర్టర్స్కి ఉన్నాయి. ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకు ఇటువంటి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్, మీటింగ్ కాలేదనుకోండి, అంటే బయ్యర్ని డైరెక్ట్గా మీట్ అవుతలేము అయితే ఏం జరుగుతుందంటే, ఆ 1-on-1 డిస్కషన్ అనేది జరగదు, అక్కడ కూడా చాలా ప్రాబ్లం అనేది ఉంటుంది. ఇక్కడ చాలామంది ప్రాఫిట్స్ కొట్టేస్తున్నారు. ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయో వాళ్ళు డైరెక్ట్గా ఫ్లై చేస్తారు, వేరే కంట్రీకి వెళ్తారు, బయర్స్ని మీట్ చేస్తారు, మాట్లాడతారు, ఆ ప్రపోజల్, ఆ డీల్ అనేది తీసుకుంటారు. కానీ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఇటువంటి సమస్యలకు ఎదుర్కోవాలి. ఎందుకంటే డైరెక్ట్ మీట్ కాలేరు కాబట్టి ఇటువంటి ప్రాబ్లం, 1-on-1 డిస్కషన్ కాదు, అందుకు డీల్ అనేది ఫైనలైజ్ అనేది కాకపోవచ్చు. నెక్స్ట్, దాంతో ఇంకో సమస్య వచ్చేది ఏంటంటే ప్రైజింగ్ డిఫికల్టీ. ఇప్పుడు మీరు డైరెక్ట్ బయ్యర్తో కలుస్తలేరు కాబట్టి మార్కెట్లో, ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రైస్ ఏం జరుగుతుంది, ఎలా దాన్ని మనము కరెక్ట్గా సెటప్ చేసుకోవాలి, మరియు మీ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ కావచ్చు, లాజిస్టిక్స్ యొక్క ప్రైస్, మొత్తం షిప్పింగ్ది ప్రైసెస్ కావచ్చు టోటల్, మరియు ఇంకా వేరే సర్టిఫికేషన్స్ కావచ్చు, ఇవి అంత ప్రైజింగ్, మరియు అవి అన్నీ అయిన తర్వాత మీరు దాని మీద, ఆ ప్రోడక్ట్ మీద వచ్చే ప్రాఫిట్స్, ఇవన్నీ సెటప్ చేసుకొని ఆ బయ్యర్కి ప్రైజింగ్ ఇవ్వడము, ఇవన్నీ చేయాలి. ఇది చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ప్రైజ్ అనేది ఎక్కువ అయిపోతుంది. కాంపిటీటర్, వేరే వాళ్ళు అక్కడ వెళ్ళేసి డైరెక్ట్ మాట్లాడుకుంటారు చాలామంది, అయితే వాళ్ళకి ప్రైజింగ్ స్ట్రాటజీ తెలిసి ఉంటుంది, మీకు ఆ ప్రైజింగ్ స్ట్రాటజీ తెలియకపోవచ్చు. దాంతో మీ ప్రైజ్ అనేది హై ప్రైజ్గా భావించి మీ బయ్యర్ అక్కడ మీ నుంచి ఆ ప్రోడక్ట్స్ అనేవి కొనకపోవచ్చు. అంటే ఇటువంటి ప్రాబ్లం కూడా ప్రైజింగ్ పరంగా మీకు వస్తుంది. ఎందుకు వస్తుంది ఇది, మెయిన్ ఏంటంటే డిస్టెన్స్ గురించి, అంటే దూరం ఉన్నారు, అంటే మనము ఇక్కడ ఉన్నాము ఇండియాలో, వాళ్ళు ఎక్కడ ఉన్నారు బయ్యర్స్, కాబట్టి అది
రెగ్యులర్గా కలవకపోవడంతో ఈ ప్రాబ్లమ్స్ అనేవి జనరేట్ అవుతాయి. నెక్స్ట్ ఒక ప్రాబ్లం ఏముంటుందంటే ఎక్స్పోర్టర్స్కి ఏముంటుందంటే టైమ్ ల్యాంగ్ టు ఫర్ కన్సైన్మెంట్ టు రీచ్. అంటే ఇక్కడ ఏముంటుందంటే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మనము చాలామంది ఏం చేస్తారంటే ప్రోడక్ట్స్ కొన్ని డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఫ్లైట్ నుంచి కూడా పంపించేయచ్చు, ఎందుకంటే కాస్ట్ ఎక్కువ అయినా కానీ వాళ్ళు పంపించేస్తారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. కానీ లోపి మిడిల్ క్లాస్ పీపుల్ కావచ్చు లేదంటే కొత్తగా కొద్దిగా మినిమం డబ్బులు ఉన్న వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంటుందంటే ఈ టైం ల్యాగ్ అనేది ప్రాబ్లం ఉంటుంది. తక్కువ డబ్బులతో పంపించాలంటే ఆ కన్సైన్మెంట్ని షిప్పింగ్ ద్వారా పంపించాలి. అప్పుడు ఏం జరుగుతుంది, అది టైం అనేది చాలా షిప్ అనేది టైం తీసుకుంటుంది, 15 డేస్ 20 డేస్ 30 డేస్ అనేది తీసుకుంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ టైం ల్యాగ్ వల్ల కూడా ఆ బయ్యర్స్ మీ దగ్గర నుంచి కొనకపోవచ్చు, ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి జనరేట్ అనేవి అవుతాయి. అయితే ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేయడము అది ఇంపార్టెంట్ ఉంటుంది, ఎవరైనా మీకు సర్టిఫికేషన్స్ తయారు చేసి ఇచ్చేస్తారు, కానీ ఈ ప్లానింగ్, ఈ స్ట్రాటజీ ఇదంతా సెటప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. నెక్స్ట్ దీని నుంచి మీరు ఎలా బయటపడతారు, కొన్ని నేను టిప్స్ ఇస్తున్నాను. నెక్స్ట్ మీరు కన్సల్టెన్సీ నాతో కలిసినప్పుడు నేను ఇంకా వేరే విషయాల గురించి మీ బిజినెస్ మోడల్ని చూసి దాన్ని అండర్స్టాండ్ చేసుకుని ఇంకా వేరే ఐడియాస్ అనేవి ఇస్తాను. అయితే ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఆన్లైన్ నిచ్ బేస్డ్ మార్కెటింగ్ అనేది చేయాలి. మీరు ఈ సమస్యలకు ఎదురవుతున్నారు కాబట్టి అయితే అప్పుడు ఏం చేయాలంటే మీరు నిచ్ బేస్డ్ మార్కెటింగ్ చేయాలి. నిచ్ బేస్డ్ మార్కెటింగ్ అంటే మీ యొక్క ప్రోడక్ట్ కరెక్ట్ పీపుల్కి మార్కెటింగ్ చేయాలి. కరెక్ట్ కావాల్సిన ఎవరు కావాలనుకుంటున్నారో, ఎవరు బయ్యర్స్ కరెక్ట్గా వెతుకుతున్నారో అటువంటి వాళ్ళకి మీరు మీ ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేసినట్టయితే అప్పుడు ఈ సమస్యలు కొద్దిగా మీకు తగ్గుతాయి. సెకండ్ ఏముంటుందంటే ఫాలో మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది కరెక్ట్ ఉండాలి. అంటే ఏదో బయ్యర్ని కాంటాక్ట్ చేసినారు జస్ట్ దాంతో అవ్వకపోదు, మీరు ఈ ఫాలోఅప్ మేనేజ్మెంట్ అనేది కూడా ఉండాలి. కరెక్ట్గా ఫాలోఅప్ మేనేజ్మెంట్ ఉండాలి, మీ యొక్క వెబ్సైట్ అనేది ఎక్సలెంట్ ఉండాలి, దాని యొక్క లుక్ అండ్ ఫీల్ అనేది కూడా డిఫరెంట్ ఉండాలి. మరియు ఆ వెబ్సైట్ ఉండడమే కాదు ఆ వెబ్సైట్ తయారు చేసే పద్ధతులు కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు జనరల్గా మార్కెట్లో ఎవరైనా మీకు 5000 10000లో ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఇచ్చేస్తారు, కానీ ఆ వెబ్సైట్ ఎవరైనా డిజైనర్ తయారు చేసిస్తారు, కానీ అందులో వాళ్ళు ఆ ఐటమ్స్ పెట్టలేరు. అంటే అట్రాక్షన్ మెటీరియల్ అట్రాక్షన్ చేసే ఆ క్లయింట్స్కి మీ బయ్యర్స్ మీ ప్రోడక్ట్ యొక్క మీ ప్రోడక్ట్ సపోజ్ స్పైసెస్ ఉందనుకోండి, ఆ స్పైసెస్ యొక్క ఇన్ఫర్మేషన్ ఆ వెబ్సైట్లో ఆ డిజైనర్ పెట్టలేడు అంత, ఎందుకంటే ఆ నాలెడ్జ్ అనేది ఆ డిజైనర్కి ఉండకపోవచ్చు. అయితే ఇక్కడ కరెక్ట్ స్ట్రాటజీగా ఆ స్పైసెస్ గురించి కరెక్ట్గా రాయడము వెబ్సైట్లో అది చేయడము, మరియు మీ పరిస్థితుల్ని బట్టి రాయడం అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఏదో స్పైసెస్ గురించి రాయడం అంటే యూట్యూబ్ నుంచి లేదంటే ఇంకా గూగుల్ నుంచి సర్చ్ చేసేసి ఏదో కాపీ పేస్ట్ చేసేస్తే ఓకే, అలా ఓకే అవుతుంది. కానీ ఆ బయ్యర్ మీతో కనెక్ట్ అయినప్పుడు మీరు సమాధానం కూడా మీరే చెప్పాలి కదా. అయితే మీ మెంటాలిటీలో సెట్ అయిన మ్యాటర్ మరియు అటువంటి అట్రాక్టివ్ మ్యాటర్ అది మీ వెబ్సైట్లో కనబడితే 100% మీ బయ్యర్ మీతో మాట్లాడినప్పుడు ఆయనకి ఒక ట్రస్ట్ అనేది అర్థమవుతుంది, అంటే మీ మీద ట్రస్ట్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే మీ వెబ్సైట్ ఎలా మాట్లాడుతుందో అలాగే మీరు కూడా మాట్లాడుతున్నారు, లేదంటే మీ తరపున ఎవరైనా కన్సల్టెంట్ ఉన్నారనుకోండి అలాగే మాట్లాడినప్పుడు ఏం జరుగుతుందంటే 100% మీకు ఆ డీల్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏముంటుందంటే ఒక్క ప్రోడక్ట్ మీద ఫోకస్ చేయండి, ఒక్క ప్రోడక్ట్ మీద కంప్లీట్ ఫోకస్ ఒక 1 ఇయర్ వరకు చేయండి, మరియు దానికి కరెక్ట్ ఫాలోఅప్ సిస్టమ్ సెటప్ చేసుకోండి. మీకు కావాలనుకుంటే నేను ఈ సిస్టమ్ మీకు 1 ఇయర్ వరకు వెబ్సైట్ ప్లస్ మొత్తం కంప్లీట్ ఫాలోఅప్ సిస్టమ్ మీకు రెడీ చేసి ఇస్తాను, మీరు కంప్లీట్గా ఫాలోఅప్ సిస్టమ్ని కూడా సెటప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫాలోఅప్ సిస్టమ్ అంటే అది కూడా మీకు ఆటోమేటిక్ ఉండాలి, అందులో కరెక్ట్ మెయిల్స్ ఉండాలి, ఆ మెయిల్స్ అనేవి కరెక్ట్గా డెలివర్ కావాలి, ఇవంతా చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. కానీ చూడండి చాలామంది ఏమనుకుంటారు, ఇంకో పాయింట్ గురించి చెప్తాను, ప్లానింగ్ అనేది కూడా ఉండాలి. ఈ ప్లానింగ్ అనేది చాలామంది ఏమనుకుంటారంటే ఏదో ఒకటి మనం వెబ్సైట్ రెడీ చేసుకున్నాం కదా, జస్ట్ మెయిల్స్ పంపించేస్తాము, బయ్యర్ వచ్చినప్పుడు మెయిల్ చేసేస్తాము, ఫాలోఅప్ సిస్టమ్ చూద్దాం కదా అన్నట్టు ఉంటుంది.
కానీ అలా ఉండదు. మీ ప్రోడక్ట్ ఒక క్వాలిటీ మరియు దాని గురించి ఇన్ఫర్మేషన్ ఆ బయ్యర్స్కి వెళ్తూ ఉండాలి. ఇప్పుడు ఇంకా చాలామంది భయపడుతూ ఏముంటారంటే, ఈ ఒక ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటప్పుడు మనకి మరి డబ్బులు కావాలి కదా ప్రోడక్ట్ కొనడానికి, ఇవన్నీ కావాలని అనుకుంటారు. కానీ మీరు మీ బిజినెస్ సెటప్ గురించి కొద్దిగా 2-3 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారనుకోండి, బిజినెస్ సెటప్ గురించి అంటున్నాను, మీకు ఒక 1-2 years ఒక మంచి రేంజ్లో బిజినెస్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు సెటప్ అనేది కరెక్ట్ చేసేసినప్పుడు, మార్కెటింగ్ అనేది కరెక్ట్ చేసినప్పుడు, మీకు ప్రోడక్ట్ కొనడానికి ప్రోడక్ట్ గురించి అడ్వాన్సెస్ అనేవి వస్తాయి. బయ్యర్సే మీకు అడ్వాన్స్ అనేది ఇస్తారు. ఆ అడ్వాన్స్ తీసుకొని మీరు ప్రోడక్ట్ కొనేసి వాళ్ళకి పంపించడం అది చేసుకోవచ్చు. మీ సొంత డబ్బు పెట్టేసి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేసి మీరు పంపించే అవసరం లేదు. కానీ మీరు స్టార్టింగ్లో కరెక్ట్ డబ్బులు మార్కెటింగ్ వైపు, అంటే కరెక్ట్ మీ ఒక బిజినెస్ సెటప్ వైపు కరెక్ట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కరెక్ట్ సెటప్ చేసి ఒక 2 years ప్లాన్గా సెటప్ చేసుకొని పెట్టినట్టయితే మీరు బిజినెస్లో సక్సెస్ అవుతారు. 100% ఎక్స్పోర్ట్ బిజినెస్లో సక్సెస్ అవుతారు. అయితే నా ఇటువంటి మీ కేసు ఉంది, మీరు కూడా ఒక బిజినెస్లో ఎక్స్పోర్ట్ బిజినెస్లో రన్ చేయాలి, ఫాస్టెస్ట్గా గ్రో కావాలి ఫ్యూచర్లో అంటే, ఈ కంప్లీట్ మొత్తం సెటప్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. చాలామంది నా సర్వీసెస్ తీసుకుంటారు. మీరు కూడా కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి క్లిక్ చేసి నా వెబ్సైట్ నుంచి అక్కడ నుంచి ట్రైనింగ్ కోర్సెస్ కూడా తీసుకోండి. ఎందుకంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోర్సెస్ ప్లస్ స్టార్టప్ కోర్సెస్ అందులో ఉన్నాయి. ఆ కోర్సెస్ తీసుకోండి. తీసుకున్న తర్వాత నన్ను అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. మీ బిజినెస్ని ఒక స్ట్రాటజీగా ప్లానింగ్ చేసేసి దాన్ని ఒక ఎలా సెటప్ చేయాలి, 1-2-3-5 years వరకు ఎలా కరెక్ట్గా సెటప్ చేయాలి మొత్తం సెటప్ చేద్దాము, కలిసి మాట్లాడదాము, డిస్కషన్ చేద్దాము, సెటప్ చేసి మీ బిజినెస్ని ఆల్ ఓవర్ వరల్డ్ పెంచేటట్టు చూద్దాము. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.